అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్ పాత్ర లేదు. జానీ మాస్టర్ పై కేసుకు సంబంధించి కానీ, జానీ మాస్టర్ అరెస్ట్కు సంబంధించి కానీ అల్లు అర్జున్ పాత్ర, పుష్ప టీం పాత్ర ఏ విధంగానూ లేదు అంటూ నిర్మాత మైత్రి రవి స్పందించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జానీ మాస్టర్ పై కేసు వెనుక పుష్ప టీం ఉంది అంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిర్మాత మైత్రి రవి దీనిపైన స్పందించారు. అల్లు అర్జున్ పై వస్తున్న రూమర్స్ పై ఆయన స్పందించారు. జానీ మాస్టర్ లేడీ డాన్సర్ మధ్య వివాదం అనేది కేవలం వారి మధ్య పర్సనల్ ఇష్యూ మాత్రమే. పుష్ప 2 సినిమాకు లేడీ డాన్సర్ను అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రాఫర్గా తీసుకున్నాం. 6 నెలల క్రితం రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్లో కూడా ఆ డాన్సర్ పేరు ఉంది అని నిర్మాత పేర్కొన్నారు. జానీ మాస్టర్తో 2 రోజుల్లో ఓ స్పెషల్ సాంగ్ చేద్దామనుకునే లోపు ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్కు వివాదం గురించి అసలు తెలియదు అంటూ నిర్మాత చెప్పారు. కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఈ వివాదం గురించి నిర్మాత చెప్పారు. ఇప్పటికే జానీ మాస్టర్ అరెస్టుకు సంబంధించి ఒక టాప్ హీరోకి సంబంధం ఉంది, అల్లు అర్జున్కు సంబంధం ఉంది, డైరెక్టర్కు సంబంధం ఉంది, పుష్ప టీమ్కు సంబంధం ఉంది అంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వివాదానికి పుష్ప టీంకు ఎటువంటి సంబంధము లేదు, అల్లు అర్జున్కు అసలు ఈ వివాదం గురించి తెలియదు అంటూ నిర్మాత రవి మాట్లాడారు. ఒకసారి నిర్మాత రవి ఏం మాట్లాడారో చూద్దాం. అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ఇద్దరిది, అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూస్తుంటే తెలిసేది. అలాగే తను మా సినిమాకి అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్ప 2 బిగిన్ అయినప్పుడే మేము ఆ అమ్మాయితో ఆ వర్క్ చేయించుకున్నాం. అడిషనల్ కొరియోగ్రాఫర్ అమ్మాయి విజయ్ పోలకి అని ఒక ఆయన ఉన్నారు, ఆయనకు డాన్స్ మాస్టర్. గణేష్ ఆచార్య మాస్టర్ మెయిన్ మాస్టర్. వీళ్ళు ఏదన్నా మూమెంట్స్ ఏదన్నా కొత్త ఏదన్నా మంచిది ఇస్తే కనుక మాస్టర్ కన్సిడర్ చేసేటట్టు అడిషనల్ కొరియోగ్రాఫర్ కింద తీసుకున్నామండి. ఇది ఇప్పుడు త్రూఅవుట్ ద సినిమా అన్ని సాంగ్స్కి తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొక 2 సాంగ్స్ ఉన్నాయి పెండింగ్, అది 15 అక్టోబర్ దాకా ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా అమ్మాయి ఉంటుంది. ఇది మీకు ఎందుకంటే 5-6 మంత్స్ బ్యాక్ మేము రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదో అఫీషియల్ పేర్లు చెప్పకూడదు కదా, చెప్పట్లేదని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి దాంట్లో. అంటే అది షూట్ చేసింది 7-8 మంత్స్ 1 ఇయర్ బ్యాక్. సో వీళ్ళు ఎప్పటి నుంచో మాతో పనిచేస్తున్నారు. అలాగే జానీ మాస్టర్ గారు కానీ ఆయనకి మేము స్పెషల్ సాంగ్ ఉంది ఈ సినిమాలో, అది ఆయనతో చేయాలనుకున్నాం. కరెక్ట్గా 2 డేస్ ముందల ఈ గోల్ అంతా అయింది. యాక్చువల్గా ఆ సాంగ్ అసలు ఆయనతో చేద్దాం అనుకున్నాం. అలా మాకు అసలు అందరితో పనిచేస్తామండి, దాంట్లోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇది. దానికి అసలు హీరో గారు నాకు తెలిసి ఈ డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా విషెస్ చెప్తే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఎంత చెప్పడం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు. అనవసరంగా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మన రెస్పాన్సిబుల్ మీడియా అండి, ఇక్కడ మేము చూస్తుంది ఇదంతా కొంచెం ఆ ఫ్రంట్ లైన్ ఇదంతా. వీళ్ళు ఎవరు ఇలా ఏం తెలుసుకోకుండా ఏదో ఒకటి రాసేయటం కానీ చేయటం కానీ లేదు. కాకుండా కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఇలా వాళ్ళకి ఏదో ఒకటి సెన్సేషన్ కావాలని ఏదో ఇష్టానుసారంగా రాసేయటమే. సార్ అసలు బన్నీ గారు స్ట్రేచర్కి ఆయన ఈయన ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలి, అసలు అలాంటివి ఏమి ఉండవు సార్. అసలు ఎందుకంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆ సినిమా ఆ పాటలో తన పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎప్పుడో 6 మంత్స్లో రిలీజ్ చేసిన లిరికల్ వీడియో అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. పుష్ప 2 నిర్మాత మైత్రి రవి వివరణ ఇచ్చారు. ఈ సినిమాకి ఆమె అడిషనల్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తోంది. అలాగే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్కి జానీ మాస్టర్ని కూడా తీసుకున్నాం. 6 నెలల క్రితమే వాళ్ళ పేర్లను చేర్చాం. ఈ వివాదం కేవలం వారి పర్సనల్ ఇష్యూ మాత్రమే. దీనికి ఆ సినిమా టీంకు సినిమా హీరోకి ఎటువంటి సంబంధము లేదు, అసలు హీరోకి ఈ విషయం గురించి తెలియదు అని నిర్మాత మైత్రి రవి చెప్తున్నారు. ఇదే విషయం గురించి మా ప్రతినిధి పెట్రిషా పూర్తి సమాచారం అందిస్తారు. పెట్రిషా, నిర్మాత మైత్రి రవి ఇచ్చిన వివరణతో ఈ వివాదానికి అల్లు అర్జున్కు సంబంధం ఉంది అని సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్కి చెక్ పడినట్టేనా?
మొత్తమే చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి ఇది రచ్చరచ్చ జరుగుతుంది. ఒకవైపు జానీ మాస్టర్ మ్యాటర్లో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు, అల్లు అర్జున్ మీద వస్తున్న రూమర్స్ మీద ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో అతను నిర్మాత దీని ముందు స్పందించడం జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూ ఇది. పుష్పకి సంబంధం ఎటువంటి సంబంధం లేదు, అల్లు అర్జున్ కూడా ఎటువంటి సంబంధం లేదు. అన్ని పాటలకి తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లాగా తీసుకున్నాం. 6 మంత్స్ బ్యాక్ కూడా ఒక లిరికల్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది, దాంట్లో కూడా తన పేరు ఉంది. ఒకవైపు కూడా చూసుకుంటే జానీ మాస్టర్కి ఇంకా తనకున్న వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇష్యూ, దానికి పుష్ప దానికి ఎటువంటి సంబంధం లేదంటే మైత్రి రవి అయితే చెప్పడం. ఒకవైపు చూస్తే కూడా ఈ వివాదం గత కొన్ని రోజుల నుంచి రచ్చరచ్చ జరుగుతుంది. అల్లు అర్జున్కి సంబంధించిన పాత్ర ఎటువంటిది లేదు, అదంతా ఒక రూమర్స్, సోషల్ మీడియాలో కావాలనే చేస్తున్నారు అంటున్నారంటూ మైత్రి రవి అయితే స్పందించడం జరిగింది. జానీ మాస్టర్ మరియు లేడీ డాన్సర్కి సంబంధించినంత కూడా అదంతా కూడా పర్సనల్ ఇష్యూ. పుష్పలో కూడా తనని తీసుకున్నాం, ఛాన్సెస్ ఇచ్చాము, అన్ని సాంగ్స్కి కూడా అడిషనల్గా తీసుకున్నాం సాంగ్స్కి. ఒకవైపు చూసుకుంటే కూడా ఒక లిరికల్ వీడియోలో కూడా తన పేరు ఉంటుంది, తను అసిస్ట్ చేసిన సాంగ్ కూడా ఉన్నాం. ఒకవైపు కూడా జానీ మాస్టర్కి కూడా ఛాన్స్ ఇస్తాం పుష్పలో, అతనితో సాంగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వెంటనే ఇష్యూ అంతా కూడా బయటకు వచ్చిందని తెలుసు. అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు, అల్లు అర్జున్కి ఈ వివాదం గురించి కూడా తెలుగు పని కట్టుకొని మాత్రము ఇదంతా కూడా ప్రచారం చేస్తున్నారు అంటూ పూర్తిగా అయితే మైత్రి రవి అయితే స్పందించడం జరిగింది. మరో విషయం ఏంటి అని అంటే సోషల్ మీడియా అంతా కూడా అల్లు అర్జున్కి సంబంధం ఉంది, దీంట్లో బ్యాక్గ్రౌండ్లో జనసేన నేతలకి పడదు కాబట్టి, అల్లు అర్జున్కి జనసేన వాళ్ళకి పడదు కాబట్టి అల్లు అర్జున్ బ్యాక్గ్రౌండ్లో లీగల్గా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు జానీ మాస్టర్ కుటుంబానికి అంటూ చర్చ అయితే ప్రస్తుతము వైరల్గా మారుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదని క్లారిటీగా చెప్తున్నారు. మరోవైపు కూడా వాళ్ళ వైఫ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. పుష్ప డైరెక్టర్ సుకుమార్ వీళ్ళిద్దరి మధ్యలో వివాదం వచ్చినప్పుడు అతను సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేశానంటూ వాళ్ళ వైఫ్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కూడా తను క్లియర్గా చెప్పింది. ఒకవైపు చూసుకుంటే కూడా పుష్పకి సంబంధించిన ఏదైతే పూర్తిగా సెట్లో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది, అప్పుడు సినిమా యూనిట్ అంతా సుకుమార్ దగ్గరికి తీసుకెళ్ళింది. సుకుమార్ వీళ్ళిద్దరికి నచ్చజెప్పి ఇటువంటివి తీసుకురాకండి, తెరపైన కెరియర్స్ పాల్ అయితే అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారంటూ క్లియర్గా వాళ్ళ వైఫ్ కూడా ఆ మాట క్లారిటీగా చెప్పడం జరిగింది. మొత్తం మీద కూడా ఈ కేసు మాత్రం పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చరచ్చ జరుగుతుందని చెప్పచ్చు. ఒకవైపు కూడా సమాచారం వస్తుంది, కుటుంబానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎవరైతే సుమలత ఉన్నారో సుమలతకి వాళ్ళ కుటుంబం సభ్యుల నుంచి కానీ పూర్తిగా కూడా మద్దతు వచ్చినప్పటికీ కూడా సూసైడికల్ థాట్స్ నాకు వస్తున్నాయంటూ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి చెప్తుంది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నా ఇద్దరు పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు, నా భర్త ఎటువంటి తప్పు చేయలేదు, 14 సంవత్సరాల నుంచి నేను కాపురం చేస్తున్నాను, ఇద్దరు పిల్లలను కూడా కన్నాను, నాకు ఎటువంటి మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నా పేరు కూడా కంప్లైంట్ కాపీలో పేర్కొన్నారు, కానీ నేను ఎప్పుడూ అబ్యూస్ చేయలేను, నేను ఎప్పుడు కొట్టలేను, ఒక్కసారి మందలించడం జరిగింది కానీ పలుమార్లు నేను కొట్టడం అనేది అది ఖచ్చితంగా తప్పు అని అంటున్నారు. ఒకవైపు పుష్పకి అల్లు అర్జున్కి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అని క్లారిటీగా యూనిట్ మాత్రం చెప్తున్నారు. వాళ్ళకున్న అలాయన్ అది కానీ యూనిట్కి ఎటువంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. రైట్ పెట్రిషా, జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్ పాత్ర లేదు అని నిర్మాత మైత్రి రవి చెప్పారు. అల్లు అర్జున్ పై వస్తున్న రూమర్స్ పై స్పందించారు పుష్ప 2 నిర్మాత మైత్రి రవి. జానీ మాస్టర్ లేడీ డాన్సర్ మధ్య వివాదం వాళ్ళిద్దరి పర్సనల్ ఇష్యూ. పుష్ప 2 సినిమాకు లేడీ డాన్సర్ను అడిషనల్ కొరియోగ్రాఫర్గా తీసుకున్నామని చెప్పారు. అన్ని పాటలకి కూడా అడిషనల్ కొరియోగ్రాఫర్గా తీసుకున్నాం. 6 నెలల క్రితం రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్లో కూడా డాన్సర్ పేరు ఉంది. జానీ మాస్టర్తో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేయించాలి అని అనుకున్నాము. 6 నెలల క్రితం వాళ్ళ పేర్లను కూడా అందులో రాసాము, కావాలంటే చూడొచ్చు అని రవి చెప్పారు. ఆ సాంగ్ చేద్దామనుకునే లోపే ఇష్యూ తెరపైకి వచ్చింది అన్నారు. అల్లు అర్జున్కు ఈ వివాదం గురించి అసలు తెలియదు అని మైత్రి రవి స్పష్టంగా చెప్పారు. కొంతమంది పనిగట్టుకొని ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ మైత్రి రవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి పుష్ప 2 నిర్మాత మైత్రి రవి ఏమన్నారో మళ్ళీ చూద్దాం. అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ఇద్దరిది, అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూస్తుంటే తెలిసేది. అలాగే తను మా సినిమాకి అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్ప 2 బిగిన్ అయినప్పుడే మేము అమ్మాయితో ఆ వర్క్ చేయించుకోండి, అడిషనల్ కొరియోగ్రాఫర్ అమ్మాయి విజయ్ పోలకి అని ఒక ఆయన ఉన్నారు, ఆయనకు డాన్స్ మాస్టరే, గణేష్ ఆచార్య మాస్టర్ మెయిన్ మాస్టర్, వీళ్ళు ఏదన్నా
మూమెంట్స్ ఏదైనా కొత్త ఏదైనా మంచిది ఇస్తే కనుక మాస్టర్ కన్సిడర్ చేసేటట్టు ఎడిషనల్ కొరియోగ్రాఫర్ కింద తీసుకున్నామండి. ఇది ఇప్పుడు త్రూఅవుట్ ద సినిమా అన్ని సాంగ్స్కి తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొక రెండు సాంగ్స్ ఉన్నాయి పెండింగ్, అది అక్టోబర్ 15 వరకు ప్లాన్ చేస్తున్నాం. దాని కూడా అమ్మాయి ఉంటుంది. ఇది మీకు ఎందుకంటే 5-6 మంత్స్ బ్యాక్ మేము రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదో అఫీషియల్ పేర్లు చెప్పకూడదు కాదు, చెప్పట్లేదని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి దాంట్లో. అంటే అది షూట్ చేసింది 7-8 మంత్స్ 1 ఇయర్ బ్యాక్. సో వీళ్ళు ఎప్పటి నుంచో మాతో పనిచేస్తున్నారు. అలాగే జానీ మాస్టర్ గారు కానీ, ఆయనకి మేము స్పెషల్ సాంగ్ ఉంది ఈ సినిమాలో, అది ఆయనతో చేయాలనుకున్నాం. కరెక్ట్గా 2 డేస్ ముందర ఈ గోల్ అంతా అయింది. యాక్చువల్గా ఆ సాంగ్ అసలు ఆయనతో చేద్దాం అనుకున్నాం. అలా మాకు అసలు అందరితో పనిచేస్తామండి. దాంట్లోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇది. దానికి అసలు హీరో గారు నాకు తెలిసి ఈ డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా విషెస్ చెప్తే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఎంత చెప్పడం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు. అనవసరంగా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మన రెస్పాన్సిబుల్ మీడియా అండి. ఇక్కడ మేము చూస్తుంది ఇదంతా కొంచెం ఫ్రంట్ లైన్ ఇదంతా. వీళ్ళు ఎవరూ ఇలా ఏం తెలుసుకోకుండా ఏదో ఒకటి రాసేయటం కానీ చేయటం కానీ లేదు. కాకుండా కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఇలా వాళ్ళకి ఏదో ఒకటి సెన్సేషన్ కావాలని ఏదో ఇష్టానుసారంగా రాసేయటమే. సార్ అసలు బన్నీ గారు స్టేచర్కి ఆయన ఈయన ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలి, అసలు అలాంటివి ఏమి ఉండవు సార్ అసలు. ఎందుకంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆ సినిమా ఆ పాటలో తన పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎప్పుడో 6 మంత్స్లో రిలీజ్ చేసిన లిరికల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.